ఇందాకనే మన జగన్ చెప్పిండు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఇది ఆరంభమైంది, ఇది అంతం కాదు. ఇది మనం 2023-2024 వరకు అధికారం వచ్చే వరకు ఈ పోరాటం కంటిన్యూ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము జైల్లో పోవడం, జైల్లో భయపడేది లేదు. గతంలో యూత్ కాంగ్రెస్ లో అసెంబ్లీలో చొచ్చుకోపోయినాం, అసెంబ్లీలో చొచ్చుకుపోయి 29 రోజులు జైలుకు పోయినామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో సుధీర్ కుమార్ ప్రెసిడెంట్ ఉండే షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో మేము 29 రోజులు అసెంబ్లీలో బద్దలు కొట్టి జైలుకు పోయిన ఘనత మా కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్నది. కాంగ్రెస్ కార్యకర్తలు భయపడేది లేదు. ఈడీ ప్రశ్నలు ఎన్ని వేసినా ఏం వేసినా మా ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు జవాబులన్నీ చెప్తారు. ఈ సాయంత్రం మళ్ళీ వారిని రాగానే మేమందరం ఇది విడ్రా చేస్తాం. రాహుల్ గాంధీ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నాం? మేము రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఎలాంటి పిలుపునిచ్చినా 33 జిల్లాలలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కదిలి వచ్చి మేము ఏ పోరాటానికైనా సిద్ధం. ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన ధన్యవాదాలు. శ్రీ రాహుల్ గాంధీ గారు యంగ్ అండ్ డైనమిక్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అదేవిధంగా మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్షురాలు, రాష్ట్రంలో మా యంగ్ అండ్ డైనమిక్ పిసిసి అధ్యక్షుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకత్వంలో ఈరోజు నిరసన ప్రదర్శన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టడం జరిగింది. సోదరులారా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ మాది. గాంధీ కుటుంబం ఈ దేశానికో విద్రోహ శక్తులు. ఇందిరాగాంధీని హత్యం చేశారు, రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీని హత్యం చేశారు, కానీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల వెంట నిలబడి ఉన్నారు. మా గాంధీ ఫ్యామిలీ భయపడి పారిపోయే పార్టీ కాదు. ఈరోజు ఈడీ నోటీసులు ఇచ్చి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నలు వేస్తున్నారు. మీరు 100 ప్రశ్నలు వేసినా, 1000 ప్రశ్నలు వేసినా, 1,00,000 ప్రశ్నలు వేసినా, 1,00,000,000 ప్రశ్నలు వేసినా మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు జవాబు చెప్తూనే ఉంటారు. మా దగ్గర అన్నిది మీరు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ ఉన్నాయి. గాంధీ కుటుంబం త్యాగాలు చేసిన పార్టీ, గాంధీ ఫ్యామిలీ ఈ దేశం కోసం ఎన్ని త్యాగాలు చేసింది దేశ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా నరేంద్ర మోడీ తండ్రి పేరు ఎవరికన్నా తెలుసా? ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ తండ్రి పేరు ఎవరికన్నా తెలుసా? మీరు చెప్పండి. వీళ్ళు కేవలం 4 రోజుల కోసం వచ్చారు. వీళ్ళు మేము కేంద్రంలో యూపీఏ 1 యూపీఏ 2 పాలించినాం, రాష్ట్రంలో 10 సంవత్సరాలు పాలించినాం. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్పబోతున్నాము. ఎన్టీ రామారావుని ఓడించిన ఘనచిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది, చంద్రబాబు నాయుడుని ఓడించిన ఘనచిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ కేసీఆర్ ఓడించడం మా అధ్యక్షుడికి ఒక లెక్క కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరడు కట్టిన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలము మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు, అయినప్పటికీ లక్షలాది కోట్లాది మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి కంకణం కట్టుకున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పిసిసి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇందాకనే మన జగన్ చెప్పిండు